హాయ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సైకాలజీ టాపిక్లో ఏవైతే వ్యక్తిగత అధ్యయన పద్ధతులు ఉన్నాయో ఆ టాపిక్ మీద రెండవ వ్యక్తిగత అధ్యయన పద్ధతి గురించి మనం నేర్చుకుందాము ఇంతకుముందు వీడియోలో మనము నిరీక్షణ విధి లేదా అవలోకన విధి గురించి నేర్చుకున్నాము అవలోకన విధి అంటే అబ్జర్వేషన్ మెథడ్ అని ఇందులో నేచురల్ అబ్జర్వేషన్ మెథడ్ సహజ నిరీక్షణ నియంత్రిత నిరీక్షణ విధి అంటాము అన్కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్ అని కూడా అంటాము సామాన్య నిరీక్షణ విధి నియంత్రిత నిరీక్షణ విధి కృత్రిమ నిరీక్షణ విధి కంట్రోల్ అబ్జర్వేషన్ మెథడ్ సిస్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్ మెథడ్ మూడోది పార్టిసిపేటెడ్ అబ్జర్వేత మెథడ్ సహభాగీ నిరీక్షణ విధి నెక్స్ట్ విషయ పరక అవలోకన గైర్ ప్రతిభాగి లేదా అసహభాగీ నిరీక్షణ దీనే నాన్ పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్ అంటాము తర్వాత నిరీక్షణ విధికి మహత్వ అలాగే సీమాయ అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో మనం నేర్చుకున్నాము ఇప్పుడు ప్రయోగాత్మక విధి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయోగాత్మక విధిలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రయోగ స్థితిలో ఉండే అంశాలన్నమాట అంటే ముఖ్యంగా ప్రయోగ స్థితిలో ఉండేవి ఇక్కడ చూడండి స్టెమ్యులస్ అంటే ఏంటి అంటే ఉద్దీపన్ లేదా ప్రోత్సాహన్ రెండోది మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి ఈ ప్రయోగాత్మక విధి అంటే ఏంటి అనేది ఫస్ట్ ప్రయోగాత్మక విధి అనేది ఏంటో తెలుసుకోవాలి తర్వాత ప్రోత్సాహన్ స్టెమ్యూలెస్ ఉద్దీపన్ అనేది తెలుసుకోవాలి తర్వాత మరి ప్రతిక్రియ అనేది తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలండి ప్రతిక్రియ రెస్పాన్స్ అట్లానే మరి తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉపయోగకర్త అంటే ఎక్స్పెరిమెంటర్ అంటే ఎవరు అలాగే సబ్జెక్ట్ అంటే ఎవరు సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి గ్రూప్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి తర్వాత మరి గ్రూప్స్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి వేరియబుల్స్ చర్ చర్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటికి ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ మోడల్స్ అంటే టూల్స్ అనేవి ఏంటి ఎక్స్పెరిమెంటల్ మెథా మెథాడ్లో టూల్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి ప్రయోగాత్మక పద్ధతిలో మరి వాటి యొక్క టైప్స్ ఏంటి నెక్స్ట్ వచ్చి మరి మనం నేర్చుకోవాల్సిన అంశము ప్రాయోగిక నియంత్రణ ప్రాయోగిక నియంత్రణ ఎక్స్పెరిమెంటల్ కంట్రోల్ అంటే ఏంటి ఆ తర్వాత వైజ్ఞానిక విధి ఎక్కే లాభ వైజ్ఞానిక విధికే సీమాయే ఈ రెండు విధులే కొద్దిగా లెంతిగా ఉంటాయి అయిపోయింది అంటే ఫస్ట్ది అవలోకన విధి అయిపోయింది తర్వాత మరి ప్రయోగాత్మక విధిలో ఈ అంశాలు నేర్చుకుంటే మనం క్లియర్గా స్పష్టంగా నేర్చుకోవాలి నేర్చుకునేది కంపల్సరీ బిట్ పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏ దేన్ని కూడా వ్యక్తిగత అధ్యయన పద్ధతుల్లో దేన్ని కూడా లైట్ తీసుకోవడానికి లేదు కాబట్టి ఐదు పద్ధతులను కూడా మనము చాలా 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 అబ్జర్వేషన్తో చాలా క్లియర్గా చదవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజ్ఞానిక విధి గురించి అంటే ఏంటో తెలుసుకుందాము ప్రయోగాత్మక విధి అంటే ఏంటి జనరల్గా మనకు తెలిసిందే సైంటిఫిక్ రంగంలో ఉండేది ఒక ప్రయోగాత్మక స్థితి అంతే కదా సో దాని గురించి దీన్ని ఏమన్నాము సైంటిఫిక్ మెథడ్ అన్నాము లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని కూడా అన్నాం ఏమన్నామండి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక విధి కిసీబీ నియంత్రిత పరిస్థితియోమే నియంత్రిత పరిస్థితి ఈ విధి నియంత్రిత పరిస్థితియోమే కిసి ఘటనక నిరీక్షణ కడితే ఏదైనా ఒక ఘటనని ఒక కంట్రోల్డ్ పరిస్థితుల్లో నియంత్రిస్తూ ఉత్తేజనాత్మకంగా పరివర్తన ప్రతిక్రియ అంటే ఇందులో ఖచ్చితంగా ఉద్దీపనలు ఉంటాయి ప్రతిక్రియలు ఉంటాయి అటువంటి స్థితిని అదే అబ్జర్వేషన్లో ఎక్కడ నిరీక్షణ అవలోకన విధిలో చూసినట్లయితే అక్కడ కూడా నిరీక్షణ జరుగుతుంది కానీ అక్కడ ఎటువంటి ప్రతిక్రియ ప్రయోగాత్మక స్థితులు స్టెమ్యూలస్ కానీ లేకపోతే ఉత్తేజిత కానీ లేకపోతే ప్రోత్సాహం కానీ ప్రతిక్రియ కానీ ఉండదు అక్కడ ఇక్కడ ప్రతిక్రియ మరియు ప్రోత్సాహం అనేది ఉంటుంది అసలు ప్రోత్సాహన అంటే ఏంటి చూద్దాం ప్రోత్సాహం అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయోగాత్మక విధి అంటే ఏంటి ఒక ప్రయోగాత్మక స్థితిలో నియంత్రిత పరిస్థితుల్లో నిరీక్షిస్తూ అందులో ప్రోత్సాహన మరియు ఉద్దీపన మరియు ప్రతిక్రియ అనేది ఉంటుంది అటువంటి స్థితినే మనం ఏం చెప్తున్నాము ప్రయోగాత్మక స్థితి అని చెప్తున్నాము మరి ఈ వైజ్ఞానిక విధికే ముఖ్య అంశ వైజ్ఞానిక విధికే ముఖ్య అంశ మన నెంబర్ వన్ స్టెమ్యులెస్ మనకు స్టెమ్యులెస్ అనేది చాలా 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 గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చోట్ల వస్తుంది ఈ పదం ఉద్దీపన స్టెమ్యులెస్ అంటే ఒక మనిషి యొక్క ప్రతిక్రియని ఒక మనిషి యొక్క ప్రతిక్రియని మనకి ఉద్దీపన ఉద్దీపన అంటే ఏంటి మరి చూడండి స్టెమ్యూలర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యవహారకో ప్రేరితకరణ యా వ్యవహార పరివర్తనకు కారణ బంధన యా ప్రయోగకర్తకి ఆధీన్మరైతాయి అంటే వ్యవహారంలో ఏదైనా ఒక పని ఎవరైనా చేసేటప్పుడు ఆ పని యొక్క వ్యవహారకి మోటివేట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చే చెప్తాను చూడండి ఉద్దీపన స్టెమ్యులెస్ అంటే మళ్ళీ చూడండి ప్రోత్సాహన్కరణ అంటే పని చేసేదానికి ప్రోత్సహించడం స్టెమ్యూలెస్ అంటున్నాం కదా అంటే ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పచ్చి మామిడికాయని చూడంగానే నోట్లో నీరు అలా ఊరింది ఇక్కడ చూడండి నోట్లో నీళ్ళు ఊరడం అనేది వ్యవహార పని పనిచేశాడు వ్యవహారది ఆ వ్యవహారకి ప్రోత్సహించింది ఎవరు ఎస్ పచ్చి మామిడి పండు సో ఆ యొక్క ఎక్స్పెరిమెంట్లో అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవహారానికి సంబంధించి ఉద్దీపన ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా మామిడికాయ అనేది ప్రోత్సాహన చేసింది అంటే ఎదురుగుండా ఉండి మామిడి ఫలాన్ని చూసి మామిడి ఫలాన్ని చూసిన తర్వాత అతని నోట్లో నీరు ఊరడం అనేది జరిగింది ఆ మామిడి పండు ఇక్కడ ఉద్దీపన అవుతుంది అలాగే పిల్లవాడికి ఐస్ క్రీమ్ని చూడంగానే ఒక తినాలని కోరిక ఏర్పడింది తినాలని కోరిక వ్యవహారం అనుకోండి మరి ఆ కోరిక ఏర్పడడానికి కారణం ఏంటి ఐస్ క్రీమ్ కాబట్టి అక్కడ ఐస్ క్రీమ్ అనేది స్టెమ్యులస్ అనమాట అంటే ఉద్దీపన అంటే పని చేయడానికి ప్రోత్సాహకరంగా ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ముఖ్యంగా టెట్ ప్రిపేర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి పోస్ట్ మన ఎదురుగుండా కనిపించడం సో పోస్ట్ ఉంది అనే ఒక ఆశ సో ఇక్కడ ఆ మన చేత పని చేయించేది ఏంటి ఎదురుగుండా ఉండే ఉద్యోగం సో ఈ రకంగా ఆ మనలో రెస్పాండ్ని రప్పించడానికి మరి కారకమైన బయట ప్రోత్సాహక వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చే వ్యవహారాన్ని ప్రేరేపించే మరి ఏదైతే కారణం ఉంటుందో ఆ కారణమే ఉద్దీపన ఈ కారణం అనేది ఈ వైజ్ఞానిక విధిలో ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటర్ చేతిలో ఉంటుంది ఎవరి చేతిలో ప్రయోగకర్త చేతిలో ఉంటుంది నెక్స్ట్ ప్రతిక్రియ అనేది చూడండి ప్రతిక్రియ అంటే రెస్పాండ్ ఇప్పుడే చెప్పుకున్నాం ప్రతిక్రియ ఉంది రెస్పాండ్ ఉంది ఇప్పుడు నీరు నోట్లో నీరు ఊరడం లాలాజలం ఊరడం అదేంటండి ప్రతిక్రియ దేన్ని చూడంగానే ఉద్దీపనైన మామిడికాయని చూడంగానే సో ప్రతి ప్రతిక్రియ వ్యవహార పరివర్తన ప్రతిక్రియ జో జీవ ఉత్తేజనకు దెక్తాయి సో ఏదైతే జీవిలో ఉండే ప్రతిక్రియ అంటే ఉద్దీపనను చూసి తను ఏదైనా పని చేస్తే అది ప్రతిక్రియ ఐస్ క్రీమ్ దక్కర్ బాక మూమె పానీయాన ఇక్కడ ఏంటి చూడండి ఐస్ క్రీమ్ చూడగానే పిల్లవాడి నోట్లో నీళ్ళు లాలాజలం ఊరిందంట దానికి కారణం ఏంటి చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఏంటి ఉద్దీపన దేఖర్ బచ్చేకి మూవ్ మే పానీ భరానా పానీ అనేది ఏంటి రెస్పాండ్ సార్ మరి అలాగే చూడండి పురస్కార్ ప్రతిక్రియ పురస్కార్ ప్రతిక్రియకే కారణం ఛాత్రకే అంకమే వృద్ధి ఇక్కడ చూడండి ఈ లైన్లో మరి ఉద్దీపన ఏంటి పురస్కార్ అనేది ఈ పురస్కారాల్ని గిఫ్ట్లని చూసి పిల్లల్లో ఎగ్జామ్స్లో మార్కులు బాగా వచ్చాయి మార్కులు బాగా రావడం అనేది ఏంటి ప్రతిక్రియ మరి పురస్కారం అనేది ఏంటి ఉద్దీపన సో ఇక్కడ బిట్ ఎలా పడుతుంది డెఫినెట్లీ బిట్ ఇంతేనండి వైజ్ఞానిక పరి వైజ్ఞానిక విధి ప్రయోగాత్మక విధి కిసీబీ నియంత్రిత పరిస్థితి ఏమే ఘటనకి నిరక్షణకే అనుసారరివర్తన ప్రతిక్రియకే సాత్ రహిత హై ఏ ప్రయోగాత్మక విధి హే మరి ఇలాగే ఎగ్జాంపుల్ आइसक्रीम देखकर बच्चे के मुंह में पानी आना इस वाक्य में उद्दीपना उद्दी क्या है ప్రయోగాత్మక విధికి అనుసారి ఉద్దీపనకి ఆహాయ్ లేకపోతే వైజ్ఞానిక విధికి అనుసార్ ముఖ్య అంశమే ఉద్దీపనకి ఆహాయ్ సో ఉద్దీపన అంటే ఏంటో తెలుసుకున్నాము ప్రతిక్రియ అంటే ఏంటో తెలుసుకున్నాము ఇది చాలా ఈజీ ప్రయోగకర్త ఉపయోగకర్త ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో చేసేవాడనమాట అలాగే లాభార్థి ఎక్స్పెరిమెంట్ ఎవరి మీద అయితే జరుగుతుందో సబ్జెక్ట్ అంటున్నాం కదా ఆ సబ్జెక్ట్ విషయ్ సో ఈ రకంగా అంటే ఒక క్లాస్లో మరి టీచరు ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తే స్టూడెంట్ మీద అక్కడ టీచర్ ఎక్స్పెరిమెంటర్ అవుతాడు మరి స్టూడెంట్ ఏమంత ఏమవుతాడు విషయ అవుతాడు స్కూల్లో హాస్పిటల్లో చూస్తే డాక్టర్ ఉపయోగకర్త రోగి లాభార్థి అలాగే సమూహాలు చూద్దాం సో ఇక్కడ దాకా మనం నేర్చుకున్న అంశాలేంటి ప్రయోగాత్మక విధి సైంటిఫిక్ విధి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ డెఫినేషన్ నేర్చుకున్నాము నెక్స్ట్ ఉద్దీపన సెమ్యులెస్ అనేది నేర్చుకున్నాము నెక్స్ట్ రెస్పాండ్ ప్రతిక్రియ అనేది నేర్చుకున్నాము నెక్స్ట్ ప్రయోగకర్త ఎక్స్పెరిమెంటర్ అంటే ఎవరో నేర్చుకున్నాము సబ్జెక్ట్ అంటే ఎవరో నేర్చుకున్నాము స్కూల్లో సబ్జెక్ట్ ఎవరు అలాగే విషయ ప్ర ఎక్స్పెరిమెంటర్ ఎవరు హాస్పిటల్లో ఎక్స్పెరిమెంటర్ ఎవరు సబ్జెక్ట్ ఎవరు అలాగే సమూహం చూసినట్లయితే సమూహాలు అనేవి రెండు రకాలండి ఆ రెండు రకాల సమూహాలు ఏంటి ఒకటి కంట్రోల్డ్ సమూహము రెండు ఎక్స్పెరిమెంటల్ సమూహము కంట్రోల్డ్ సమూహాన్ని మనము నియంత్రిత సమూహం అంటాము మరి ప్రయోగాత్మక సమూహాన్ని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటాం అంటే ఏ గ్రూప్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో అటువంటి గ్రూప్ని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటాము ఎక్స్పెరిమెంటల్ చెయ్యని గ్రూపు నియంత్రిత గ్రూప్ అంటాము సో సహజ గ్రూప్ అని కూడా చెప్పచ్చు మరి ఎక్స్పెరిమెంటల్ గ్రూమ్ ఏ రకంగా ఉంటుందో చూద్దాము అలాగే నియంత్రిత గ్రూపు ఏ రకంగా ఉంటుందో చూద్దాము ఇక్కడ నియంత్రిత గ్రూపు నియంత్రిత సమూహ గైర్ ప్రయోగాత్మక స్థితి మీద అయితే ఇప్పుడే చెప్పాము ప్రయోగం చెయ్యనిది నియంత్రిత సమూహ గైర్ ప్రయోగాత్మక స్థితి మీరు అయితే జో సమూహ ఓ సమూహ నియంత్రిత సమూహ కైలాతాయి స్వాతంత్రచర్కి ఆధీనమైన హీరత అక్కడ ఎటువంటి స్వతంత్రచర్ ఉండదు చరాల్లో మాట్లాడుకున్నప్పుడు స్వతంత్రచర్ గురించి మాట్లాడుకుందాం అప్పుడు మీకు క్లియర్ కట్గా అంటూ అర్థమవుతుంది అంటే పైన చెప్పుకున్న విధానంలో ఉద్దీపన ఏదైతే ఉందో అదే స్వతంత్రచర్ అని చెప్పుకోవచ్చు మనం మన క్లియర్ స్పష్టంగా అర్థం కావాలి అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు నియంత్రిత సమూహం అనేది ప్రయోగాత్మక స్థితిలో ఉండదు అలాగే స్వతంత్ర చరం యొక్క ఆధారం మీద ఉండదు ఇక్కడ ఇది ఒక ప్రాకృతిక అవస్థలో ఉంటుంది ఏదండి నియంత్రిత సమూహ సమూహలో రెండు సమూహాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఎక్స్పెరిమెంటల్ సమూహం రెండోది నియంత్రిత సమూహం ఎక్స్పెరిమెంటల్ని మరి ప్రయోగాత్మక సమూహం అంటాము మరి నియంత్రిత సమూహని కంట్రోల్డ్ గ్రూప్ అంటాము కంట్రోల్డ్ గ్రూప్లో అది ఎలా ఉంటుంది ఒక సహజ స్థితిలో ఉంటుంది అది స్వతంత్ర చరాన్ని బేస్ చేసుకుని ఉండదు స్వతంత్ర చరం అంటే ఏంటి ఉద్దీపన అంటే అక్కడ ఎటువంటి ఉద్దీపనలు ఉండవు ఏ సమూహంలో నియంత్రిత సమూహంలో దీనినే కంట్రోల్డ్ గ్రూప్ అంటాము అలాగే ఎక్స్పరిమెంటల్ గ్రూప్ అంటే ఇది ప్రయోగ స్థితిలో ఉంటుంది ఇక్కడ ఒక స్వతంత్ర చరం అనేది ఉంటుంది అలాగే ఇది ఒక కాల్ కాల్పనిక కాల్పనిక స్థితిలో ఉంటుంది పైదేమో సహజ స్థితిలో ఉంటుంది ఇది కాల్పనిక స్థితిలో ఉంటుంది ఉదాహరణ చూద్దాము ఒక టీచరు ఒక టీచరు మూడు సెక్షన్స్ ఉంటే మూడు సెక్షన్స్ ఉంటే ఒక సెక్షన్లోకి వెళ్ళి ఏంటి అరే మీకు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఈ ఎగ్జామ్లో మీకు ఇంత ఈ గిఫ్ట్ ఇస్తాను ప్రతి ఒక్కరికి అంటాడు సో అక్కడ ఏముంది గిఫ్ట్ అనేది ఉంది ఆటోమేటిక్గా పిల్లలు మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకొక సెక్షన్లోకి వెళ్ళి మరి పిల్లలు మీరు బాగా చదవకపోతే మార్కులు తెచ్చుకోకపోతే ఇరగదీస్తాను అని చెప్పి పనిష్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇక్కడ కూడా ఉద్దీపన అనేది ఉంది ఏముంది వార్నింగ్ రూపంలో ఉంది ఒకటో సెక్షన్లోనేమో ఉద్దీపన లాగా గిఫ్ట్ ఉంది రెండో సెక్షన్లోనేమో ఉద్దీపన లాగా ఏముందండి మరి వార్నింగ్ అనేది ఉంది మరి మూడో సెక్షన్లోకి వెళ్ళి అసలు వార్నింగు లేదు మరి ఏమీ గిఫ్టు పెట్టలేదు సో ఇక్కడ ప్రయోగాత్మక స్థితిలో ఉన్న క్లాస్ రూమ్స్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పాలి ప్రయోగాత్మక స్థితి స్వతంత్ర చర అనేది ఉంటుంది స్వతంత్ర చర అంటే ఏంటి ఉద్దీపన అని చెప్పాను అంటే మన పనికి ఉద్దీపన అంటే ఏంటి మనం పని చేయడానికి ప్రేరేపించే ఒక కారణాన్ని ఉద్దీపన అంటాము సో ఆటోమేటిక్గా కాల్పనిక స్థితిలో ఉన్న సెక్షన్ ఏంటి ఫస్ట్ సమూహము రెండో సమూహము కాల్పనిక స్థితిలో ఉన్నాయి ఎందుకు అక్కడేమో గిఫ్ట్ ఉంది ఇక్కడేమో వార్నింగ్ ఉంది అట్లా మూడో సమూహానికి ఏమైనా కాల్పనిక స్థితి ఉందా లేదు సహజ స్థితిలో ఉంది ప్రాకృతిక స్థితిలో ఉంది దీన్నే మరి మూడో సెక్షన్ని మరి కంట్రోల్డ్ గ్రూప్ అంటాము మరి పై ఒకటో సెక్షన్లో గిఫ్ట్ స్వతంత్ర చరం ఉంది కాబట్టి మరి దాన్ని లాంచ్ స్థితి ప్రయోగాత్మక సమూహం లేదా ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అంటాము అలాగే పై స్థితిని ఆ మూడో సెక్షన్ స్థితిలో ఏమీ లేవు అక్కడ ఉద్దీపనలు లేవు స్వతంత్ర చీరాలు లేవు సో స్వతంత్ర చీరకి ఆ దీని మీద హీ స్వతంత్ర చీర ఉందా ఏంటి లేదు కాబట్టి అందులో లేదు ఇది నియంత్రిత సము మనం నేర్చుకున్న అంశాలు ఒక్కసారి చూడండి ప్రయోగాత్మక వీధిలో మనం పూర్తిగా ప్రయోగాత్మక విధి వైజ్ఞానిక స్థితిలో ప్రతిక్రియ అనేది లేదా ఉద్దీపన అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉద్దీపన అంటే ఒక పని చేయడానికి గల ఒక కారణము మరి ప్రతిక్రియ అంటే ఉద్దీపనను చూసి మనలో కలిగే ఒక భావన ప్రతిక్రియ ఎగ్జాంపుల్ ఉంది అలాగే ప్రయోగకర్త అలాగే విషయ సబ్జెక్టు సమూహ రెండు సమూహాలు నియంత్రిత సమూహాన్ని కంట్రోల్డ్ గ్రూప్ అంటాము అలాగే మరి అంటే ప్రయోగాత్మక స్థితిలో ఇవన్నీ పార్ట్స్ అనమాట వీటిని గట్టి అంటే ఎలా అడగచ్చు ఇక్కడ యా आ, गैर प्रयोगात्मक स्थिति में आ, रहता है वैज्ञानिक विधि के अनुसार यह गैर प्रयोगात्मक यह समूह गैर प्रयोगात्मक स्थिति में रहता है लगभग यह समूह स्वतंत्र चर के अधीन में नहीं रहता लगभग यह समूह स्वतंत्र चर के अधीन में रहता है लांच समूह ऑलरेडी रिपीटेड बिटी प्रीविय पेपर्स अड़गना बिट्स रेडू चाहिए अलागे सो इधी सो इकड़ा एक शिक्षक कक्षा को तीन समूहों में विभाजित करता है और पहले समूह को बताता है कि परीक्षा में अच्छे अंक प्राप्त करने पर उन्हें पुरस्कृत किया जाएगा दूसरे समूह में अच्छे अंक ना प्राप्त करने पर दंडित किया जाएगा तीसरे समूह को कोई भी सूचना नहीं दिया सो यहाँ पर नियंत्रित समूह तीसरा समूह है और समूह एक और दो लॉन्च समूह या प्रयोगात्मक समूह एक्सपेरिमेंटल मैदान यदि ఇంతకుముందే చెప్పుకున్నాము చర్ అంటే ఏంటి చరాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి స్వతంత్ర చర్ రెండోది పరతంత్ర చర్ లేదా ఆశ్రిత చర్ డిపెండెంట్ వ్యారిబుల్ మూడోది మధ్యవర్తి చర్ ఇంటర్వ్యూయింగ్ వ్యారిబుల్ ఇది కూడా ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ ఏ చర్ అని చెప్పి అడుగుతాడు కాబట్టి మనకి బాగా గుర్తుండాలి మీకు ఒక హింట్ ఇచ్చాను స్వతంత్ర చర్ అంటే ఉద్దీపన లాగా ఉంటుంది పరతంత్ర చర్ అంటే ప్రతిక్రియలాగా ఉంటుంది సో అదే ఇక్కడ బేస్ చేసేయండి ఉద్దీపన అంటే స్వతంత్ర చేర అని చెప్పి గుర్తుపెట్టుకోండి వేరియబుల్స్ వ్యారియబుల్స్ పరివర్తన అంటే ఒక ఎక్స్పెరిమెంట్ని పరివర్తన చేంజ్ చేసే విధానాన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ని ఒక మనం అనుకున్న ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ని టోటల్లీ చేంజింగ్ చేస్తాయంట చూద్దాం ఇక్కడ ఏ రకంగా ఉంటాయో అంటే ఈ అనేవి వేరియబుల్స్ అనేవి చేంజ్ చేస్తాయని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది స్వతంత్ర చర్ అంటే ఏంటి ఇండిపెండెంట్ వేరియబుల్ ఉపయోగకర్త ఉపయోగకర్తకి ఆ స్వతంత్ర చర్ ఉపయోగకర్తకి ఆ దీనిమేరవుతాయి అన్యకారక పార్ నిర్భర్ నహీకర్త స్వతంత్ర చర్ ఉపయోగకర్త అంటే ఎవరైతే ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ ఉంటారో ఆ ఎక్స్ ఎక్స్పెరిమెంటర్ చేతిలో ఉంటుంది ఎక్స్పెరిమెంటర్ ఏది ప్రజెంట్ చేస్తే అదే స్వతంత్ర చేత షర్ అంటే ఎక్స్పెరిమెంట్ ప్రజెంట్ చేసే గిఫ్ట్ కావచ్చు ఎక్స్పెరిమెంట్ ప్రజెంట్ చేసే దండన కావచ్చు అంటే ఇందాకే చెప్పుకున్నాం ఒక ఉద్దీపన లాంటిది అని కారణపర్ పర్ నిర్భర్ రైతాయి ఇది కూడా రిపీటెడ్ బిట్ రిపీటెడ్ బిట్ ఈ చర్ కారే కారన్ పర్ నిర్భర్ రైతాయి వైజ్ఞానిక పద్ధతికి అనుసార్ బిట్ అండి వైజ్ఞానిక పద్ధతికి అనుసార్ ఈ చర్ ఈ వారిబుల్ అనేది దేన్ని బేస్ చేసుకుంటుందంట కారన్ పర్ ఆధారి తోతహాయ్ లేదా కారణం పర్ నిర్భర్ అయిత ఏ చర్ అన్నది కారణం స్వతంత్ర చర్ అంటే నేను చదివితే నాకు ఒక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తుంది అనే కారణం ఉంది కాబట్టి నేను కష్టపడి చదువుతున్నాను అదే పరతంత్ర చర్ అనేది ఏంటి చర్ పరిణామం పరిణామ పర్ నిర్భరయితా చూడండి రిజల్ట్ ఉపయోగకర్త లాగు ఉత్తేజిత ఉత్తేజిత్కెళ్ళి కే లాభకారీ ప్రతిక్రియ ఏ యొక్క స్వతంత్ర చర్ పర్ ఆధారిత అవుతాయి పరిణామ పర్ నిర్భర్ అవుతాయి సో స్వతంత్ర చర్ అంటే ఏంటి చూడండి ఇక్కడ ఒక్కసారి చూద్దాము అలాగే మధ్యవర్తి చర్ ఇంటర్వెనింగ్ వ్యారిబుల్స్ ఇవి మారుస్తాయి అన్నమాట చర అంటే ఆ యొక్క ఎక్స్పెరిమెంటల్ యొక్క స్థితిని మధ్యవర్తి చర అనేవి చేంజ్ చేస్తాయి ఇది ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను మీకు అర్థమవుతుంది అప్పుడు ఈ చరాలనేవి వ్యారియబుల్స్ అంటే క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ వాడినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఒకటి ఇండిపెండెంట్ వ్యార్యబుల్ డిపెండెంట్ వ్యారేబుల్ ఫస్ట్ ఇక్కడ థీరీ అంటూ చూడండి ఉపయోగకర్తకి ఆధీనమే రైతా అన్యకారకోకే నిర్భర్ నహిరైత సార్ స్వతంత్ర చర్ ఉపయోగకర్త ద్వారా లాగు ఉత్తేజనాయే హైం అంటే ఎవరైతే ఎక్స్పెరిమెంటల్ ఉంటాడో ప్రతిక్రియ రావాలి అని చెప్పి ప్రజెంట్ చేసే వాటినే స్వతంత్ర చరాలు ఉంటాయి అంటే మనకు ఒక అన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఆశ్రిత చర్ చ చర్ అనేది రిజల్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది రిజల్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది చర్ అనేది మధ్యవర్తి చర్ అనేది ఆ క్షణంలో ఆ రిజల్ట్ని మార్చే స్థితిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శైక్షిక ప్రాప్తి పర్ ఉపహారోకే కో సమజన అంటే ఈ యొక్క లైన్ని చూస్తే శైక్షిక ప్రాప్తి పర్ ఉపహారో ప్రభావకో సమజన ఈ డైరెక్ట్ లైన్ ఇచ్చేసి లైన్ ఇచ్చేసి ఇందులో మరి ఒక పదాన్ని తీసుకుని ఉపహార్ అనే పదాన్ని తీసుకుని ఏ చరము అని చెప్పి అడుగుతాడు ఖచ్చితంగా వైజ్ఞానిక విధిని అనుసరించి ఇది స్వతంత్ర చరం అని చెప్పాను కదా ఉద్దీపన లాగా ఉంటుంది బయట నుంచి మనకు కనిపిస్తుంది మరి ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో శైక్షణిక శైక్షిక ఉపకరణ్ శైక్షిక్ ఉపకరణ్ ప్రభావం అంటే ఇక్కడ శైక్షిక ప్రాప్తి ప్రపర్తంత ప్రతంత చర్ శైక్షిక ఉపకరణ్ శైక్షిక ఉపకరణ్ ఇక్కడ శైక్షిక ఉపకరణ అనేది ఉపహారం అనేది శైక్షిక ఉపహారం అనేది ప్రభావ కోసం అంటే ఏదైతే మరి గిఫ్ట్ల వల్ల చదువుని బయటికి రప్పించడం అనేది జరిగింది ఆ గిఫ్ట్లు అనేవి స్వతంత్రచరం అయితే బయటికి తీసిన ఆ శైక్షిక ఉపకరణ అంటే వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని బయటికి తీయడం అనేది ప్రతిక్రియక కదా మరి పరతంత్రచర్ అంటున్నాము ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఒక పోస్ట్ పోస్ట్ని చూసి ఒక పోస్ట్ని చూసి ఒక డిఎస్సి నోటిఫికేషన్లో ఇలాగే అడగచ్చు ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ని చూసి విద్యార్థి తమ టెట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థి నూట ఇరవై మార్కులకు పైగా సాధించాడు ఈ వాక్యంలో ఈ వాక్యంలో స్వతంత్రచరం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ నూట ఇరవై మార్కులకు పైగా సాధించడం అంటే ఏంటి అంటే మరి ఏంటది ఎస్ పరతంత్ర చరము అంటే ప్రతిక్రియ ఉద్దీపన ఎప్పుడు కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి చర్ వారిబుల్స్లో ఉద్దీపన లాగా ఉండేది ఉద్దీపన అనేది ఎక్స్పెరిమెంటల్ చేతిలో ఉంటుంది కారణాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అలాగే ఆశ్రిత చర్ పరతంత్ర చర్ అనేది వ్యవహార్ అంటే సబ్జెక్ట్ చేసే పనిని సబ్జెక్ట్ ప్రజెంట్ చేసే ప్రతిక్రియని ఆశ్రిత చర్ లేదా చర్ అంటాము మధ్యవర్తి చర్ అంటే ఇమ్రు

టెట్ ఎగ్జామినేషన్లో నూట ఇరవై చేశాడు డిఎస్సి నోటిఫికేషన్లో సో ఇక్కడ ఇక్కడ నువ్వు వన్ ట్వంటీ ప్లస్ చేశావు ఎవరి యొక్క మోటివేషన్ అండ్ ఎవరి యొక్క గైడ్ లైన్ వల్ల చేశావు అంటే ఇక్కడ ఇమ్రాన్ సార్ యొక్క గైడ్ లైన్ వల్ల అనేది ఇక్కడ ఇక మధ్యవర్తి చరం అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది స్వతంత్ర చరం అయితే తర్వాత నువ్వు ప్రిపేర్ అవుతున్నావు ప్రతిక్రియ అయితే వచ్చింది కానీ నీ ప్రతిక్రియని ఎగ్జాక్ట్లీ మార్చేసింది ఎవరు ఇమ్రాన్ సార్ యొక్క మోటివేషన్ మరియు ఆయన యొక్క ప్లానింగ్ మరియు ఆయన యొక్క మెటీరియల్ నీ యొక్క స్థితిగతుల్ని ఎగ్జాక్ట్లీ నూట ఇరవై సాధించడానికి హెల్ప్ అయినాయి అంటే మధ్యవర్తి చరంగా వచ్చింది ఏంటి ఇమ్రాన్ సార్ యొక్క మోటివేషన్ లేదా ఇమ్రాన్ సార్ యొక్క మెటీరియల్ సో ఈ రకంగా మనం ఎగ్జాంపుల్ని మనం నేర్చుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి అంటే మధ్యవర్తీచారం అనేది ఒక స్థితిగతిలో యాడ్ అయ్యి పని యొక్క ప్రతిక్రియని అమాంతంగా మారుస్తుంది లేదా నోటిఫికేషన్ పడింది మరి ఎవరి సపోర్ట్ లేని కారణంగా మరి నూట ఇరవై సాధించే స్టూడెంట్ కూడా ఎనభై మార్కులు సాధించాడు ఇక్కడ ఏంటి ఎవరి సపోర్టు లేకపోవడం అనేది ఏంటి మధ్యవర్తిచర్ ఎవరి సపోర్టు లేదు మరి దాని గురించే అతను తగ్గి తగ్గిపోయాడు అలాగే మరి ఆ తను నోటిఫికేషన్ ఏంటి స్వతంత్రచార్ ప్రతిక్రియ ఎంతో కొంత చేశాడు కదా ఆశ్రిత చార్ పరతంత్రచార్ సో ప్రతిక్రియ అనేది పరతంత్రచార్ అని చెప్తాము స్వతంత్రచార్ అనేది ఉద్దీపన అని చెప్తాము మధ్యవర్తిచార్ అనేది ఒక సెచ్యువేషన్ని అంటే రిజల్ట్ యొక్క సెచ్యువేషన్ని తారుమారు చేసేది అలాగే నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూడు వ్యక్తిత్వర్ పర్యావరణకే ప్రభావక అధ్యయనం కన్నా వ్యక్తిత్వ పర్ పర్యావరణ పర్యావరణ బయటిది ఉద్దీపన అంటే ప్ర దేని మీద ప్రభావం చూపింది పర్యావరణ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపింది సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇక్కడ ఉద్దీపన అనేది ఏంటి మరి పర్యావరణము సో పర్యావరణం అనేది ఏంటి స్వతంత్ర చేర్ అంటున్నాము అలాగే వ్యక్తిత్వం అనేది ఏంటి అస్ అస్థిరిత డైరెక్ట్ ఇవే ఎగ్జాంపుల్స్ ఇస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇలాగ ప్రాపర్గా ఇలా ప్రిపేర్ అవుతే చాలు నెక్స్ట్ చూడండి శిక్ష గర్ पर अध्ययन करते समय छात्रों के द्वारा परीक्षा में प्राप्त अंकों के बीच संबंध सीखे सीखने पर छात्रों की एकाग्रता इकड़ चूँगी स्वतंत्र चरणी घर पर पढ़ने का बिताया गया समय आश्रित चर परीक्षाओं में प्राप्त अंक सो हस्त हस्तक्षेप इलाकोड़ो हस्तक्षेप चर ले మధ్యవర్తిచర్ చాత్రక ఏకాగ్రత కాన్ఫిడెన్స్ ఆఫ్ దా పిల్లవాడి యొక్క ఐడెంటిఫికేషన్ ఏకాగ్రత అనేది హస్తక్షేపచర్ ఆ ఏకాగ్రత బాగా ఉంటే రిజల్ట్ బాగుంటుంది అదర్వైజ్ ఏమవుతుంది రిజల్ట్ అట్లా ఫ్లాప్ అవుతుంది ఎక్కడ చదువుతున్నాడు టీచర్ యొక్క ఇంటి దగ్గర చదువుతున్నాడు అట్లాగే ఏం సాధించడానికి పడనేమే బితాయగా సమయ நெக்ஸ்ட் சரி ஏகாக்கிரத்த வல்ல నెక్స్ట్ నెక్స్ట్ చూడు శైక్షణిక అభ్యాస దృశ్య శ్రవ్య సాధనగా ప్రభావం దృశ్య శ్రవ్య సాధన ఉద్దీపన కాబట్టి స్వతంత్రచర్ మరి ప్రభావంకే బారే జానకారీ ప్రాప్తి కన్నా చాత్రకాన్ ఛాత్రక తకాన్ అనేది ఏంటి హస్తక్షేపని చెప్పచ్చు అలాగే ఆశ్రీత ఏంటి శిక్ష అనేది చెప్పచ్చు శిక్ష కదా వచ్చింది వ్యవహారం అనేది నెక్స్ట్ వికాస్ పర్ అనువంఛిత అనువంఛితకే ప్రభావ అనువంఛిత అనేది బయటిది అలా అలాగే వికాసం అనేది పిల్లవాడిలో ఉన్న డెవలప్మెంట్ అలాగే హస్తక్షేప పర్యావరణ సో ఈ రకంగా మరి చూసుకోవాలి నెక్స్ట్ మాడ్యూల్స్ టూల్స్ కనుక చూసినట్లయితే ఎక్స్పెరిమెంటల్ టూల్స్ అంటే వైజ్ఞానిక విధిలో టూల్స్ అనేవి చూస్తే ఏక సమూహ నమూనా ఏక సమూహ నమూనా అంటే సింగిల్ గ్రూప్ సింగిల్ గ్రూప్డ్ టూల్ అలాగే నెక్స్ట్ ఈక్వల్ గ్రూప్డ్ టూల్ సమాంతర సమూహ నమూనా అలాగే మూడోది సమూహ మోడల్ గుర్నన్ అంటే రొటేటింగ్ గుర్నన్ గుర్నన్ రొటేటింగ్ గ్రూప్డ్ టూల్స్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి ఏక సమూహ్ అంటే సంపూర్ణ కక్షకు ఏ సమూహమే సమూహిక రూపే లేన ఆర్ ఇసే పైలీ వారు నియంత్రిత ఆర్ దుసీ బార్ ప్రయోగ సమూహిక రూపమే ఉపయోగకరణ అంటే ఒక క్లాస్ రూమ్లో ఒక సెక్షన్ ఉంటుంది ఒక సెక్షన్ని ఏం చేస్తున్నావు నువ్వు సా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు ఆ తర్వాత అసలు ఏమాత్రం కూడా దాన్ని పటి నియంత్రిత అంటే ఏంటి కంట్రోల్ చెప్పాం కదా సహజ స్థితిలో వదిలేస్తున్నావు నువ్వు ఎటువంటి వార్నింగ్ ఇవ్వట్లేదు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వట్లేదు ఎటువంటి పురస్కారాలు ఇవ్వట్లేదు అసలు నువ్వు వెళ్ళనే లేదు ఒక గ్రూప్ నియంత్రిత గ్రూప్లా ఉంటుంది ఒకటేంటి రెండోదేంటి రెండోసారి అదే గ్రూప్ మీద అదే గ్రూప్ మీద మళ్ళా అంటే నలభై ఐదు నిమిషాలు సహజ స్థితిలో వదిలేసావు నలభై ఐదు నిమిషాలు ఏ స్థితిలో పెట్టావు ప్రయోగాత్మక స్థితిలో పెట్టావు ఈ టూల్నే సింగిల్ గ్రూప్డ్ టూల్ అంటాము ఏక సమూహ నమూనా అంటాము అంటే వైజ్ఞానిక ఎక్స్పెరిమెంటల్ విధిలో ప్రాయోగిక మాడ్యూల్ చూసినట్లయితే ఎక్స్పెరిమెంటల్ టూల్లో ప్రా ఎక్స్పెరిమెంటల్ టూల్ అంటున్నాము అలా వైజ్ఞానిక విధిలో మరి సింగిల్ గ్రూప్డ్ ఎక్స్పెరిమెంటల్ టూల్ అంటే ఏంటో చూస్తే అంటే ఏక సమూహ నమూనా ప్రాయోగిక ఇలాగే అంటాడు ఏక అధ్యాపక ఏక ఏక కక్షాకో ఏక అధ్యాపక ఏక కక్షాకో ఏక పైంతాలిస్ మినిట్ అంటే ఒక టీచర్ ఒక కక్షని ఒక గంట సేపు ఏ నియంత్రిత సమూహంలో పెట్టి రెండో గంటలో వెళ్ళి అదే గ్రూప్ని మరి ప్రయోగాత్మక సమూహంలో పెట్టాడు ఇది వైజ్ఞానిక వైజ్ఞానిక పద్ధతిని అనుసరించి ఏ ఎక్స్పెరి మెంట్ ఏ సమూహంలో ఉంది ఏక సమూహ నమూనాలో ఉందా లేకపోతే సమాంతర సమూహ నమూనాలో ఉందా లేకపోతే సమూహ మాడ్యూల్ గుర్ణన్ సమూహంలో ఉందా అని చెప్పి అడుగుతాడు రిపీటెడ్ బిట్ చాలా టెట్లో ఇది అడగడం అనేది జరిగింది సో ఎగ్జాంపుల్ చూడు కక్ష ఏ అనే దాన్ని తీసుకుని నియంత్రిత సమూహ చేశావు తర్వాత ప్రయోగాత్మక సమూహ చేశావు ఇదే ఏక సమూహ నమూనా అంటే రెండోది సమాంతర సమూహ నమూనా అంటే ఏంటి ఈక్వల్ ఈక్వల్ గ్రూప్డ్ టూల్స్ సమాంత సమూహమున అంటే ఈక్వల్ గ్రూప్డ్ టూల్స్ అంటే ఒక ఈక్వల్ గ్రూప్ టూల్స్ అంటే ఒక క ఒక కక్ష ఒక క్లాస్ రూమ్ని తీసుకుని రెండు రెండు గ్రూప్స్గా అంటే ఏ గ్రూప్ ఒకటి బి గ్రూప్ ఒకటి అని చెప్పి డివైడ్ చేసే ఏ గ్రూప్లో సపరేట్గా పెట్టు బి గ్రూప్ని సపరేట్గా పెట్టు ఏ గ్రూప్ ఏ గ్రూప్కి వచ్చి నియంత్రిత అంటే వదిలేసే ఏ గ్రూప్ని ఏమాత్రం పట్టించుకోవద్దు సహజ స్థితిలో వదిలేసే కంట్రోల్ స్థితిలో వదిలేసే చరాన్ని అక్కడ పెట్టద్దు ఎటువంటి ఉద్దీపనని అక్కడ పెట్టద్దు బ్రీ బి గ్రూప్కి వెళ్ళు ఒక ఉద్దీపనను పెట్టు స్వతంత్ర చరాన్ని పెట్టు అలాగే ఒక ప్రయోగాత్మక స్థితి ఆటోమేటిక్గా ఉద్దీపనని స్వతంత్ర చరాన్ని పెడితే ఆటోమేటిక్గా ఆ గ్రూప్ ఏమైపోతుంది ప్రయోగాత్మకమైన గ్రూప్ అయిపోతుంది కదా సో ఇటువంటి స్థితిని అంటే కక్షాకో దో సమూహమే బదులుక ఏక్ సమూహకో నియంత్రిత సమూహకే రూపమే ఆ దూసరా సమూహకో ప్రయోగాత్మక సమూహకే రూపమే రకనాయి यह समूह वैज्ञानिक विधि के अनुसार यह समूह होता है समांतर समूह नमूना नेक्स्ट एक कक्षा को दो समूहों में ले लें एक समूह को नियंत्रित समूह के रूप में और दूसरा समूह को लांच प्रयोगात्मक समूह के रूप में रूप में उपयोग करना कक्षा ए एंड बी ये, ये नियंत्रित समूह बी प्रयोगात्मक समूह नोट दोनों समूह को की सभी तरह से समान विशेषताओं की क्षमताओं के नियंत्रित करते हुए हस्तक्षेप चरों को नियंत्रित में ला गया जा सकता है सो so, ये, ये मरी ఈ రెండు సమూహాలని కూడా చరాలతో మరి కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని చెప్పి చెప్తున్నాడు సో అది కాదు ఇక్కడ మెయిన్ అసలు సమాంతర సమూహ నమూనా అంటే ఏంటో నీకు తెలియాలి అలాగే ఏక సమూహ నమూనా అంటే ఏంటో నీకు తెలియాలి టూల్స్ అనేది గుర్తుపెట్టుకో సింగిల్ గ్రూప్డ్ టూల్ అండ్ ఈక్వల్ టు టూల్ నెక్స్ట్ వచ్చి రొటేటింగ్ గ్రూప్ టూల్ సమూహ మోడల్ గున్నన్ ఇక్కడ ఏం చేస్తావు అంటే ఒక కక్షని రెండు భాగాలుగా చేసే ఒక కక్షని రెండు భాగాలుగా చేసి ఏ బిగా డివైడ్ చేసి ఏ అనే కక్షని ఏ అనే భాగంలో ఏ అనే భాగంలో నియంత్రిత ఒక ఫస్ట్ అవర్లో ఏ అనే భాగాన్ని నియంత్రిత సమూహంలో వదిలిపెట్టి బి అనే భాగాన్ని ప్రయోగాత్మక స్థితికి తీసుకొచ్చే ఆ తర్వాత రెండవ గంటలో మళ్ళీ వెళ్ళి ఏ అనే సమూహాన్ని ప్రయోగా త్మక స్థితికి తీసురా బి అనే సమూహాన్ని నియంత్రిత స్థితికి తీసురా అది మరి ఇక్కడ మనకి ఏమవుతుంద్రా అంటే అదే మరి రొటేట్ అయ్యింది కదా అయితే a 2 రొటేట్ కావకుండా a 2 ఇటు వదిలేస్తే x a అవుతుంది ఇక్కడ సమాంతర నమూనా అవుతుంది సో రెండింటిని కలిపి ఇక్కడ ఇంట్రోడ్యూస్ చేసా కాబట్టి a ని గ్రూప్ b ని గ్రూప్ చేంజింగ్ చేశాం కాబట్టి ఇక్కడ ఏమ అవుతుందండి మరి రొటేటింగ్ గ్రూప్ 2 అవుతుంది कक्षा కు దో సమూహమే విభజਿਤ करें और पहले मामले में नियंत्रण समूह के रूप में उपयोग के लिए उपयोग के लिए एक का उपयोग दूसरे के मामले में लांच समूह के रूप में करें और दूसरे मामले में लांच समूह के रूप में दूसरे के मामले में उपयोग किए गए नियंत्रण मॉडल का उपयोग करें सो यदि मरी समूह मॉडल అంటే రొటేట్ చేస్తున్నావు రెండు కక్షల్ని అంటే రెండు భాగాలని రెండు సమూహాలని ఒకదాని తర్వాత ఒకదాన్ని నువ్వు డివైడ్ చేస్తున్నావు అదే ఇక్కడ సమూహ మాడ్యుల్ వర్ణన్ అంటున్నాము నెక్స్ట్ నియంత్రణ ప్రాయోగిక నియంత్రణ ఎక్స్పరిమెంటల్ కంట్రోల్ అనేది చూడు ఇక్కడ రోక్తాం విధి రోక్తాం విధి చాలా ప్రవెన్షన్ ప్రొడ్యూసర్ ప్రివెన్షన్ ప్రొడ్యూసర్కి అక్కడ నేర్చుకునే అంశాలను వాళ్ళ యొక్క ఆయువు మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ యొక్క చుట్టూ ఉండే పర్యావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి ఏ యొక్క సీదా హే ప్రవెన్షన్ విధి అసలు ఈ వ్యక్తిగత కారణం చూడు ఎక్స్పరిమెంటల్ మీద కంట్రోల్ కంట్రోల్డ్ అంటే ఇంటర్వెనింగ్ వ్యక్తీకరణ ఇంటర్వెయినింగ్ వ్యారిబుల్స్ చరో అనేవి ఏదైతే మధ్యవర్తి చరాలు ఉంటాయో అవి నియంత్రితకరణ ప్రయోగకరణ నియంత్రణకు ఎలా తాయే సో ఇవి రెండు రకాలు అంటే నియంత్రణ చేయడం కంట్రోల్డ్ చేయడం ఏ చరాలని వదిలి మధ్యవర్తి చరాలని వదిలి కంట్రోల్ చేయడం రిజల్ట్ని పాజిటివ్ चेयड़म लेदा नेगेटिव कोव सो इलागा रेंडु प्रिवेंशन प्रोड्यूसर रोकथाम विधि रोकथाम विधि यह एक सीधा आसान तरीका है जो उपयोगिता की स्थिति और आसपास की स्थितियों में रहता है लाइक एग्जाम्पल चूड़ जैसे कि लड़के और लड़कियां के लिए गणित के विषयों को सीखने में अंतर समझने के लिए उम्र को नियंत्रित करना एवं पर्यावरण की स्थितियों को समझाना పిల్లలు ఆడపిల్లలు మరియు మగపిల్లల మధ్యలో వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని అంశాల మరి ఆ మ్యాథ్స్ నేర్చుకునే విధానంలో వాళ్ళు ఎక్కువ తక్కువలు చేస్తున్నప్పుడు అలాంటి సందర్భం రానివ్వకుండా అటువంటి లొకేషన్ని మనము ఈ ఏ చరాలని మధ్యవర్తి చరాలని వదిలి వాళ్ళ పర్యావరణాన్ని స్థితిలో పెట్టడం కంట్రోల్లో పెట్టడం నియంత్రించడం అనేది చేయాలి అటువంటి స్థితిని మనం ఏమని చెప్తున్నాము రోక్తాము ప్రివెన్షన్ ప్రొడ్యూస్ అంటున్నాము అంటే అది ఎవరి చేతిలో ఉంటుంది ఎవరైతే ఎక్స్పెరిమెంటర్ ఉంటారు ఒక మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్తున్నారన్న అయితే ఆడపిల్లలో లేకపోతే మగపిల్లలు స్పీడ్గా చేసేస్తున్నారు ఎవరో ఒకళ్ళు స్పీడ్గా చేసేస్తున్నారు అయితే ఆ స్పీడ్గా చేసే విధానంలో వాళ్ళ యొక్క ఆయువు ఫ్రెండ్స్ ఉంటుంది వాళ్ళ యొక్క పర్యావరణ పరిస్థితి ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఇంకొక సబ్జెక్ట్ వైపుకి వెళ్ళిపోవడము లేకపోతే ఇలా అటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఆయుకి తగ్గ సంస్ని ఇచ్చి లేదా అక్కడ ప్రాబ్లమ్స్ని మార్చి కొన్ని మధ్యవర్తి చరాల్ని ఇవ్వడము అంటే రిజల్ట్ని మార్చగలిగే చరాలని అక్కడ మనం మెయింటైన్ చేసినట్లయితే జాగ్రత్తగా చేయాలి ఆ తర్వాత ఆ రిజల్ట్లో మార్పు అనేది మనం చూడగలం దేనివల్ల కంట్రోల్డ్ వల్ల ఏ కంట్రోల్ వల్ల ప్రాయోగి వైజ్ఞానిక ఎక్స్పెరిమెంటల్ కంట్రోల్ వల్ల సో ఏ విధిలో రోక్తాం విధిలో అలా అలాగే నెక్స్ట్ కంట్రోల్ గ్రూప్ అనేవి కంట్రోల్డ్ గ్రూప్ అనేవి చూడు కంట్రోల్డ్ గ్రూప్ అనేవి సంతులన విధి సము సామూహీకరణ విధి యాదృచ్ఛిక విధి కంట్రోల్డ్ మెథడ్లోకి వస్తుంది కంట్రోల్ మెథడ్ అంటే సంతులన విధి అనేది అంటే ఒక గ్రూప్ని ఒక గ్రూప్ని సపరేట్ చేయడం ఒక గ్రూప్ని సపరేట్ చేయడం దేని ఆధారంగా వాళ్ళకు వచ్చిన ఎగ్జాక్ట్లీ మార్క్స్ ని బేస్ చేసుకుని గ్రూప్ని సపరేట్ చేయడం హండ్రెడ్ మార్క్స్ ఒకరికి హండ్రెడ్కి హండ్రెడ్ ఒకరికి వచ్చేసినాయి అనుకో హండ్రెడ్కి వచ్చిన స్టూడెంట్ని ఒక పక్క ఇంకొక గ్రూప్లో నైంటీ నైన్ వచ్చినోడిని కూర్చోబెడతాం ఇంకొక గ్రూప్లో నైన్ ఏ అనే గ్రూప్లో హండ్రెడ్ వచ్చిన మార్క్స్ మార్క్స్ని కూర్చో కూర్చోబెట్టామనుకో బి అనే గ్రూప్లో నైంటీ నైన్ వచ్చినోడిని కూర్చోబెడతాం సి అనే గ్రూప్ బి అనే గ్రూప్లో మళ్ళీ ఏ అనే గ్రూప్లో నైంటీ ఎయిట్ వచ్చినోడిని కూర్చోబెడతాం మళ్ళీ నైంటీ సెవెన్ వడ్ని ఆ యొక్క ఎవరో ఇక్కడ బి అనే గ్రూప్లో కూర్చోబెడతాం ఇలా గ్రూప్ని సపరేట్ చేసేటప్పుడు ఆ సుతులత సంతులన అంటే ఎది కిసి బి హస్తేప చర్సె బచాజనా అంటే మధ్యవర్తి చరాలని కాపాడుకోవాలి అంటే మధ్యవర్తి చరాల నుంచి మనము ఆ యొక్క రిజల్ట్ని కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి ఎవరికైతే మనము మనం విషయం ఉంటుందో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా గ్రూప్స్గా ఫామ్ చేయాలి ఖచ్చితంగా మానక పరీక్షనికి వెళ్ళి సాంఖికీ పాలన పాలనకరణ సాంఘిక విధులని మనము ప్రజెంట్ చేయాలి అలాగే సామూహీకరణ విధి అంటే ఇక్కడ కూడా సాంఖ్యిక విధిని ప్రజెంట్ చేస్తావు కానీ మానకీకృత పరీక్ష నోకే సమాన పరిణామం లేని వాళ్ళే అనేది ఇక్కడ సమూహాన్ని సమాన పరిణామాన్ని లైక్ ఇక్కడ ఏ గ్రేడ్ని అంటే మనము చూడు ఫస్ట్ ఏ గ్రేడ్ లైక్ నైంటీ టు నైంటీ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఏ ప్లస్ సో ఓ పది మంది స్టూడెంట్స్ ఏ ప్లస్లో ఉన్నారనుకో ఒకడు హండ్రెడ్ చేసి ఉంటాడు ఒక నైంటీ నైన్ చేసి ఉంటాడు ఒక నైంటీ ఎయిట్ చేసి ఉంటాడు ఒక నైంటీ వన్ చేసి ఉంటాడు అయితే అందరూ కూడా ఏ గ్రూపే సో వీళ్ళని మార్కులతో డివైడ్ చేయకుండా ఆ గ్రూప్ని పరిమాణాన్ని వాళ్ళు సాధించిన మానకీకృతి సమాన పరిమాణాన్ని తీసుకుని బి గ్రూప్ వాళ్ళందరినీ కూడా చెర్చగం చేయడం ఏ గ్రూప్ వాళ్ళందరినీ కూడా చెర్చకం చేయడం ఇది సమూహీకరణ అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఓడేంటి ఈ యొక్క విధిలో కంట్రోల్డ్ గ్రూప్ని సపరేట్ చేసేటప్పుడు పరిమాణ సమాన్ పరిణామం దే సమాన్ పరిణామం తేనే వాళ్ళే సామూహికీకరణ విధి అలాగే సాంఘిక విద్యార్థి అనుసార్ పాలనకరణ సొంతులను విధి యాదృచ్ఛిక విధి అరే రెండు గ్రూపులుగా ఫామ్ అయిపోయిన క్విజ్ పెడతాను అన్నాను వెళ్ళి సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఫామ్ అయిపోతారు యాదృచ్ఛిక సమూహం విధి అంటాము సో ఇది మరి కంట్రోల్ విధి అనేది కంట్రోల్డ్ గ్రూప్స్ అనేవి సో పైన మరి ఏ గ్రూప్స్ అన్నామో ప్రవెన్షన్ ప్రొడ్యూస్ అంటే అంటే మధ్యవర్తి చరాలని ఇక్కడ మనము కంట్రోల్ని చేయలేము స్థితికో జాగ్రత్తగా కంట్రోల్ చేసే విధంగా మనము ఉంచాలి ఏది రోక్తాం విధిని అలాగే కంట్రోల్డ్ గ్రూప్స్ అనేవి అంటే కంట్రోల్ గ్రూప్ మెథడ్ అనేది ఎట్లా ఉంటుంది సంతులన విధిగా సమూహీకరణ విధిగా యాదృచ్ఛిక విధిగా ఉంటుంది సో దీంతో మనకి ఈ వైజ్ఞానిక విధిలో ముందుగా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలంటూ ఒక్కసారి చూడండి ఈ అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి అందుకే స్లోగా చెప్పడం అనేది జరిగింది సో ప్రయోగాత్మక విధి అర్థం కాదనమాట మనం చదివామా ఏమాత్రం అర్థం కాని విధి ఇది కాబట్టి ఎక్కడా కూడా అంటే ఎక్కువగా బిట్లు పడే లొకేషన్ ఈ యొక్క విధి కాబట్టి ఎక్కడ మనం డిస్టర్బ్ కాకూడదు ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి స్టెమ్యూలస్ అంటే ఏంటి ఉద్దీపన అంటే ఏంటి ప్రతిక్రియ అంటే ఏంటి ఉపయోగకర్త లేదా ప్రయోగకర్త అంటే ఏంటి లాభార్థి లేదా విషయ అంటే ఏంటి సమూహ అంటే ఏంటి సమూహ ఎన్ని నియంత్రిత సమూహ అంటే ఏంటి మరి ప్రయోగాత్మక సమూహ అంటే ఏంటి చర అంటే ఏంటి చరాలు అనేవి ఏంటి చర అంటే ఏంటి ఆశ్రిత పరతంత్ర పరతంత్రచార అంటే ఏంటి మధ్యవర్తి అంటే ఏంటి నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి అలాగే ప్రయోగకత మాడ్యూల్స్ కనుక చూసినట్లయితే ఏక సమూహ నమూనా అంటే ఏంటి సమాంతర సమూహ నమూనా అంటే ఏంటి సమూహ మోడల్ గుండన్ అంటే ఏంటి నెక్స్ట్ ప్రయోగ నియంత్రణ అంటే ఏంటి రోక్తాం విధి అంటే ఏంటి మో మోడల్ గ్రూప్ మెథడ్ అంటే ఏంటి నెక్స్ట్ వైజ్ఞానిక విధి యొక్క లాభాలని కనుక చూసినట్లయితే ఇది విషయపరకత వస్తునిష్టత పర్ఫెక్ట్ అంటండి విశ్వసనీయ ీక్ అంటండి ఖచ్చితంగా ఉంటుందంటండి దీంట్లో అలాగే కక్షాకి సమస్యకు నియమిత రూపే హల్ కర్నేమే మద్దతు కర్త చాలా బయట చేసేయాలి ఈ లాభాలని సీమ నష్టాలని లాభాలని ఎందుకంటే ఐదు పద్ధతులు ఉన్నాయి ఐదు పద్ధతుల్లో ఏ నష్టం అడుగుతాడో తెలీదు ఏ లాభం అడుగుతాడో తెలీదు దేన్ని దానికి సపరేట్గా మనం బయట చేయాల్సిందే విషయ పరగత కనిపించేస్తుంది విశ్వసనీయత సటీక్ ఎగ్జాక్ట్లీ अट्ला कक्षा में सम कक्षा की समस्याओं को नियमित रूप से हल करने के लिए इस प्रयोग का का, यह प्रयोगात्मक विधि का यह विधि का यह व्यक्तिगत अध्ययन विधि का विशेषता है अंटाड़ू ए कक्षा की समस्याओं को नियमित रूप से हल करने में मदद करता है यह व्यक्तिगत अध्ययन विधि का विशेषता है ऑप्शन यू అన్ని ఇస్తాడు అవలోకన విధి ప్రయోగాత్మక విధి వ్యక్తిగత అధ్యయన విధి లేకపోతే సర్వేక్షణ విధి ఇలాగా సో నెక్స్ట్ పరిణామం సటిక్ విశ్లేషణ రికార్డు కియాసక్త కార్యాత్మక సంబంధంగా సంజే సో ఇదంతా కూడా వైజ్ఞానిక విధి యొక్క లాభాలు మరి సీమా అంటే నష్టాలు ఏంటి మహంగా సమ సమయ అధిక లగ్జాతాయి ఇది చాలా కాస్ట్లీ మరి సమయం చాలా వెచ్చి వెచ్చించాల్సి వస్తుంది ప్రయోగాత్మక రూపే సభీ ప్రకారక వ్యవహారకు అధ్యయనం కన్నా కఠినే ప్రయోగాత్మక రూపంలో అన్ని రకాల అధ్యయనం మనం చేయలేము కొన్ని స్థితిలో ఈ లాంచ్ మోడ్ లాంచ్ మోడల్లో అంటే పరివర్తన స్థితిలో కొన్నిటిని చరాలని కంట్రోల్ చేయడం ముఖ్యంగా మధ్యవర్తి చరాలని కంట్రోల్ చేయడం చాలా కష్ట సాధ్యం అయిపోతుంది ఒకవేళ మధ్య వర్తి చరాలని కనుక మనం కంట్రోల్ చేయకపోతే అదేమవుతుంది ఎక్స్పెరిమెంటల్ ఫ్లాప్ అయిపోతుందండి కాబట్టి ఇది ఒక సీమ సో ప్రయోగాత్మక రూపే సభి వ్యవహారకు అధ్యయనమే కఠిన చేసే లాంచ్ మోడ్ మే మానవ వ్యవహార జబ్బు ముష్కిల్ కుచ్ అచానక్ హోతాయి జో బహుత ఖరీబ్ హోతే అధ్యయనం ఏ సో ఇక్కడ ఏదైనా ఎవరైనా ప్రయోగాత్మక స్థితిని మరి పూర్తిగా మనము చే అన్నీ కూడా ప్రయోగ స్థితిలో చేయలేము అంటే కొన్ని కొన్ని స్థితులు ఉంటాయి లైక్ ఒక ప్రయోగాత్మక స్థితిలో మనం చూసినట్లయితే ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు అనుకుందాము ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు తన సొంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అంటే తను చేతులు వణుకుతాయి మామూలుగా అయితే తను మామూలుగా నార్మల్గానే ఉంటాయి సో ఇటువంటి పరిస్థితులు ప్రయోగాత్మక స్థితిలో చాలా దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎక్స్పెరిమెంటల్ చేయాలి అంటే అక్కడ రిజల్ట్ తేడా కొట్టేసే అవకాశం కొంచెం ప్రకారకే హస్తే కొన్ని చరాలని కంట్రోల్ చేయడం మధ్యవర్తి చరాల కంట్రోల్ చేయడం నియంత్రిత్కరణ ముష్కిల్ జాతాయి కష్టం సాధ్యమైపోతుంది లాంచ్ విధి ద్వారా ప్రాప్త ప్రాప్తి పరిణామంకు జాంతకే సామాన్య కృతి నహి జాసక్తి సో ఈ యొక్క ప్రయోగాత్మక విధి మీద వచ్చిన మరి రిజల్ట్ని అది జనరలైజ్ అయితే చేయలేము కదండి సో ఇది నష్టాలు లాంచ్ విధికి మే ప్రయోగ ఉపయోగ किए गए उपकरण लांच समूह के भीतर व्यक्तिगत अंतर अनुरूप नहीं हो सकते प्रयोग आमतौर पर जानवरों पर किए जाते हैं उनके परिणामों को मनुष्यों पर लागू किया जाता है ऐसा करना ठीक नहीं है जनरल का मरी कोई प्रयोग जंतु मध्य चये जरूर का अला करेक्ट का पेशनसी एग्जाक्टली चला कूल का चला स्पष्ट का ముందుకు వెళ్ళాలి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఒకసారి చదివింది మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకునే విధంగా ఊరికి అలా కంటి చూపు అలా వెళ్ళంగానే అది రివిజన్ అయిపోవాలి తప్పనిచ్చి మళ్ళీ మళ్ళీ మీరు దాన్ని పది సార్లు చదివే విధంగా ఉండకూడదు ఇది నా కాన్సెప్ట్ మరి ఈ మెటీరియల్ మీకు ఎవరికైనా కావాలి అంటే మరి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరోకి కాల్ చేయండి మరి చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించడం అనేది జరుగుతుంది మరి తర్వాత ఆ గ్రూప్ మెయింటెనెన్స్ అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటే వన్ మంత్ ప్లానింగ్ తోటి వన్ మంత్లో మన గ్రూప్లో పూర్తి సిలబస్ని ఈ విధంగా మరి కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఓన్లీ ప్రాక్టీస్ రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ ఈ రకమైన పరిస్థితి ఉంటుంది మీరేమీ వరి అవ్వక్కలేదు నెల రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ని కంప్లీట్ చేస్తాను మీ ద్వారాగా చేయిస్తాను ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్